Hello friends, welcome to Speed Study. Sorry for the late. February last week, 21 to 28 current affairs. First one, America loni ye nagara prabhutvam driver rahita carlanu nagara roadlape parikshinchenduku anumatinichindi. California state government. Saudi Arabia tolisariga evarini సైన్యంలోకి అనుమతినిస్తూ చారిత్రాత్మక ప్రకటన చేసింది. మహిళలని ఫిబ్రవరి 26న ఈ ప్రకటన చేయడం జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో ఒకదాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్. ప్రపంచ అవినీతి సూచించి 2017 నివేదికను ఏ సంస్థ ప్రకటించింది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఈ అవినీతి సూచిలో ప్రపంచ అవినీతి సూచి 2017లో భారత స్థానం ఎంత? 81. 2016లో 79వ స్థానం ఉండగా ఇప్పుడు 81. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలు ఏవి? న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్, డెన్మార్క్ సెకండ్ ప్లేస్. అత్యంత ఎక్కువ అవినీతి కలిగిన దేశాలు సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా. రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన పథకం ఏది? ఎలక్టోరల్ బాండ్ పథకం. ఈ పథకం 1 మార్చి నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో మహిళలు ఎంత శాతం ఉన్నారని హోంశాఖ తాజా గణాంకాల్లో తెలిపింది. 7.28%. 100%లో మహిళలు అన్ని పోలీస్ విభాగాలలో కలుపుకుంటే కేవలం 7.28% మాత్రమే ఉన్నారు. నెక్స్ట్, దేశంలో మహిళా పోలీస్ ఉద్యోగాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం తమిళనాడు. చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ. మహిళా పోలీసులు అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు, అల్పంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో తొలి ట్రామ్ తరహా ట్రాలీ ఎక్కడ ప్రారంభించారు? అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్లోని సప్తశృంగి దేవాలయం దగ్గర ట్రామ్ తరహా ట్రాలీని ప్రారంభించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడంలో ఎవరి అధ్యక్షతన ఫిబ్రవరి 20న హైదరాబాద్లో సమావేశం జరిగింది? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘావాల్. కియో మోటార్స్ కార్ల పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అనంతపురం జిల్లా పెనుకొండలో. టిఎస్ కాప్కు ఎన్సీఆర్బీ ట్రోఫీ 2017 ఎందుకు వచ్చింది? టిఎస్ కాప్కు ఎన్సీఆర్బీ ట్రోఫీ రావడం జరిగింది. ఎందుకోసం వచ్చింది అంటే టెక్నాలజీని అమలు చేయడం మరియు పోలీస్ విభాగంలో కంప్యూటర్కరణకు టిఎస్ కాప్కు ఎన్సీఆర్బీ ట్రోఫీ రావడం జరిగింది. తమిళనాడులో అమ్మ టూ వీలర్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ. సిఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు 2024 ఎక్కడ ప్రారంభమైంది? విశాఖపట్నంలో. 15వ బయో ఆసియా సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఎవరికి లభించింది? ప్రొఫెసర్ మైకెల్ ఎన్ హాల్కి. తెలంగాణ జాతీయత పుస్తకాన్ని రచించింది ఎవరు? ఘంటా చక్రపాణి. ఈ పుస్తకాన్ని రచించినందుకు తెలుగు సాహిత్య పురస్కారం 2015 పురస్కారం రావడం జరిగింది. ఘంటా చక్రపాణికి తెలుగు సాహిత్య పురస్కారం 2015 పురస్కారం రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ జాతీయయాత్ర పుస్తకాన్ని రచించినందుకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 3 సంవత్సరాలలో 2014 నుంచి 2017 వరకు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? 1149 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిలో అత్యధికంగా ఏ జిల్లాలో చేసుకున్నారు అంటే నల్గొండలో 168 మంది, సంగారెడ్డి 144, కరీంనగర్ 109, నల్గొండ ఫస్ట్ ప్లేస్, సంగారెడ్డి సెకండ్ ప్లేస్, కరీంనగర్ థర్డ్ ప్లేస్. భారత జీడిపిలో ఇంత శాతానికి కుబేరుల సంపద ఉన్నట్లు ఆక్స్ఫామ్ ఇండియా నివేదికలో పేర్కొంది. 15%. ప్రపంచకప్ జిమ్నాస్టిక్ 2008 టోర్నమెంట్లో కాంస్య పథకం సాధించింది ఎవరు? బుద్ధ అరుణారెడ్డి. ఆస్ట్రియా బ్యాడ్మింటన్ ఓపెన్ 2018 విజేత ఎవరు? పారుపల్లి కశ్యప్. స్టాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో బెస్ట్ బాక్సర్ పురస్కారాన్ని సాధించింది ఎవరు? వికాస్ కృష్ణన్.
విజయ్ హజారే ట్రోఫీ 2018 విజేత ఎవరు? కర్ణాటక. రన్నర్అప్ వచ్చేసి సౌరాష్ట్ర. ఈ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానం ఢిల్లీలో జరిగింది. యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది ఎవరు? అవని చతుర్వేది. మహిళా ఎంపీలో పార్లమెంట్ అధికారులు సిబ్బంది చిన్నారుల ఆలనాపాలన చూసేందుకు శిశు సంరక్షక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్ణయించింది. పార్లమెంట్ ఆవరణలో అలనాటి సినిమాల నిర్మాత మరియు చందమామ పత్రిక విజయ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడి పేరుతో ప్రత్యేక తపాల బిల్లును విడుదల చేయనున్నారు. ఆ ప్రముఖుడు ఎవరు? బి నాగిరెడ్డి. కామన్వెల్త్ యువ అవార్డుకి ఎంపికైన మృణాళిని దయాల్ అవివాహితులైన మహిళలకు లైంగిక ఆరోగ్య సేవలు అందించేందుకు ఏ సంస్థను నడుపుతున్నారు? హయ్యా. ముంబైలో చనిపోయిన పద్మశ్రీ గ్రహీత బీకే గోయల్ ఏ రంగంలో ప్రావీణ్యులు? హార్ట్ స్పెషలిస్ట్. కామన్వెల్త్ యువ అవార్డుకి ఎంపికైన యోగేష్ కుమార్ వాహనాలు నడపడానికి డ్రైవర్లుగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన స్థాపించిన సామాజిక కంపెనీ ఏది? ఈవెన్ కార్గో. ఏ దేశంతో కుదిరిన చలనచిత్రాల సహ నిర్మాణ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఇజ్రాయెల్. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? అంశు ప్రకాష్. కామన్వెల్త్ యువ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులు మృణాళిని దయాల్, యోగేష్ కుమార్. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 2ను ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు? 2000 కిలోమీటర్లు. ఈ అగ్ని 2 తొలి పరీక్షను ఎప్పుడు నిర్వహించారు? 1999 ఏప్రిల్ 11. 100 ఎకరాల మాంసం ఎగుమతి కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు ముందుకొచ్చిన సంస్థ లులూ సంస్థ. వాణిజ్య అవసరాలకు ప్రైవేట్ సంస్థలు బొగ్గు తవ్వుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చివ్వడం జరిగింది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయీకరణ చేశాక ఏ సంస్థకు మాత్రమే బొగ్గు తవ్వేందుకు అనుమతినిచ్చారు? కోల్ ఇండియా లిమిటెడ్కి. డేటా సైన్స్ కృత్రిమ మేధా సాంకేతిక పరిజ్ఞానం కోసం హైదరాబాద్లో డేటా సైన్స్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? నాస్కామ్తో. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయన్స్ నుంచి ప్రపంచ ఐసీటీ ఎక్సలెన్సీ అవార్డు 2018 రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంస్థకు లభించింది? మీ సేవకు. నదీ జలాల విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నందున ఒకే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డిక్లరేషన్కు ఏమని పేరు పెట్టారు? హైదరాబాద్ డిక్లరేషన్. ఏ నదికి సంబంధించిన గడిచిన 2 దశాబ్దాల్లో నీటి లభ్యతను అంచనా వేశాకే నదుల అనుసంధానతను మొదలుపెట్టాలని దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సమావేశం నిర్ణయించడం జరిగింది. ఆ నది ఏది? గోదావరి. హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడిన తొలి మానవ రూప రోబో, హ్యూమనాయిడ్ రోబో ఏది? సోఫియా. దీని సృష్టికర్త వచ్చేసి డేవిడ్ హన్సన్. భూమి మీద పడ్డ నెల రోజుల్లోనే శిశువులు చనిపోతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఏది? పాకిస్తాన్. నవజాత శిశువులకు అత్యంత సురక్షితమైన దేశం జపాన్. MiG-21 యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ తొలి మహిళగా అవని చతుర్వేది రికార్డు సృష్టించడం జరిగింది. ఈమె MiG-21 యుద్ధ విమానాన్ని నడిపింది. రాత్రి వేళల్లోనూ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకునేలా రూపొందించిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. దాని పేరేంటి? పృథ్వీ 2. రామాలయం నమూనాలో ఏ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు? అయోధ్య రైల్వే స్టేషన్ని. వినియోగదారులకు బ్యాంకింగ్కు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలపై సమాధానాలు ఇచ్చేందుకు RBS బ్యాంక్ ఏర్పాటు చేసిన డిజిటల్ మానవ రూప నమూనాన్ని విడుదల చేశారు. ఆ రూపానికి ఏమని పేరు పెట్టారు? కోరా. జాతీయ వైమానిక ప్రయోగశాల స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన చిరు విమానంలో సారస్ PT-1N బెంగళూరు నగరంలో 2వ విజయవంతంగా ప్రయోగించారు. ఇందులో ప్రయాణించిన కేంద్ర విజ్ఞాన శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును 2017-18 ఎంతగా నిర్ణయించారు? 8.55%. కమల్ హాసన్ ప్రారంభించిన కొత్త పార్టీ పేరు ఏంటి? మక్కల్ నీది మయ్యం. దీనిని మధురైలో ఆయన పార్టీ పేరు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో 20,000 కోట్ల పెట్టుబడితో రక్షణ రంగ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు? బుందేల్ఖండ్. SR చందూర్ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎవరికి ప్రదానం చేశారు? నరిశెట్టి రాజు. అమెరికాకు చెందిన గిజ్ మోడో మీడియా గ్రూప్ CEO.
తెలంగాణలో 8 క్యాన్సర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? టాటా ట్రస్ట్. ఉష్ణారెడ్డి ట్రోఫీ అవార్డు 2016-17 పాటు టెక్నో గెలాక్సీ అవార్డు 2018 అందుకున్న రాష్ట్రానికి చెందిన పవర్ ప్లాంట్ ఏది? ఎన్టీపీసీ రామగుండం. ఐటీ ఆధారిత సేవలు కొత్త ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఏ నగరంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? తైవాన్ దేశంలోని తవో యువాన్ నగరంతో. సబ్బుల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ఏది? విప్రో. అమరవీరుల స్మృతివనాన్ని ప్రమిద దీపం ఆకృతులు ఎక్కడ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు? హుస్సేన్ సాగర్ తీరంలో. అదేవిధంగా తెలంగాణలో 40 ఎకరాల్లో 220 కోట్లతో సౌందర్య సాధనాలను నిర్మించనున్నారు. ఇవి ఈ వారం ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.